నారాయణాయ ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణీయం 19వ దశకం. నారాయణ భట్టతిరి రచన. 19వ దశకం. ప్రాచేతసుల కథ. పృథోస్తు నప్తా పృథు ధర్మ కర్మటః ప్రాచీన బర్హిర్యువతౌ శతృతౌ ప్రచేతసో నామ సుచేతసస్సు తానచీజనత్ త్వత్కరుణాంకురానివా. స్వామి పృథు మహారాజు ముని మనుమడు ప్రాచీన బర్హి, ఆయన భార్య శతృతి. ఆ పుణ్యదంపతులు ఎంతో వైభవంతో యజ్ఞయాగాది క్రతువుల్ని నిర్వహించారు. నీ దయతో ఆ దంపతులకి జ్ఞాన సంపన్నులైన ప్రచేతసులు అనే పుత్రులు జన్మించారు. పితు శుశ్రూషాని రతస్య శాసనాత్ భవత్ తపస్యాభిరతా దశాపితే పయో నిధిం పశ్చిమమేత్య తత్తటే సరోవరం సందదృశుర్మనోహరం. ప్రాచీన బర్హి పుత్రులైన ఆ ప్రచేతసులు అందరూ నీ గురించి తపస్సు చేయాలనే కోరికతో ఉన్నారు. అయితే వంశాభివృద్ధి కోసం తపిస్తున్న తమ తండ్రి ఆజ్ఞతో నీ దివ్యానుగ్రహం పొందాలని ఆశించి పశ్చిమ దిక్కున ఉన్న సముద్ర తీరానికి చేరారు. ఆ సముద్ర తీరంలో వారికి ఒక అందమైన సరోవరం కనిపించింది. తదా భవత్తీర్థమిదం సమాగతో భవో భవత్సేవక దర్శనాతృతః ప్రకాశమాసాద్య పుర ప్రచేత సాముపాధి సర్భక్త తమస్తవస్తవస్తం. ఒకరోజు నీ భక్తులందరిలో ఎంతో గొప్పవాడైన శంకరుడు మహాతపస్సంపన్నులైన ప్రచేతసులను చూడాలనే కోరికతో వారున్న సరోవర సమీపానానికి వచ్చాడు. అక్కడ వారికి దర్శనమిచ్చి నీ దివ్యస్తోత్రాన్ని వారికి ఉపదేశించాడు. స్తవం జపంతస్తమమీ జలాంతరే భవంతు మాసే విషతాయుతం సమాః భవత్సుఖాస్వాదరసాదమీశ్వియాన్ బభూవ కాలో ధ్రువవన్న శీఘ్రత. శంకరుడు ఉపదేశించిన నీ దివ్యస్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో విన్న ప్రచేతసులు ఆ దివ్యస్తోత్రాన్ని ఎన్నో సంవత్సరాలు జపిస్తూ బ్రహ్మానంద సాగరంలో మునిగిపోయారు. తమ తపస్సు ద్వారా లభించబోయే ఫలితం గురించి ధ్రువుడిలాగా వారు ఏమాత్రం తొందరపడలేదు. తపోభిరేషామతి మాత్రవర్తిభి సయజ్ఞ హింసా నిరతోపి పావితః పితాపి తేషాం గ్రహయాత నారద ప్రదర్శితాత్మా భవదాత్మతామ్యయౌ. ఆ విధంగా ప్రచేతసులు చేసిన తీవ్ర తపస్సు వల్ల వారి తండ్రి ప్రాచీన బర్హి ఎన్నో యజ్ఞయాగాలలో పశుహింస చేసినప్పటికీ ఆ దోషం వంటక పవిత్రుడయ్యాడు. ఒకనాడు నారద మహర్షి ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించమనగా అది విని ఆయన సాయుధ్యముక్తిని పొందాడు. కృపాబలేనైవ పుర ప్రచేతసాం ప్రకాశమాగాపతగేంద్రవాహనః విరాజిచక్రాదివరాయుధాం సుభిః భుజాభిరష్టాభిరుదం చిత్యుతిః. ప్రభు, ఎంతో దయతో నీవు తపస్సు చేస్తున్న ఆ ప్రచేతసుల ముందు నువ్వు ప్రత్యక్షమయ్యావు. ఆ సమయంలో నీవు పక్షిరాజైన గరుత్మంతుణ్ణి ఎక్కి శంఖం చక్రం వంటి వివిధ రకాల ఆయుధాలని నీ 8 భుజాలలో ధరించి విరాజిల్లావు. ప్రచేతసాం తావదయా చ తామపి త్వమేవ కారుణ్య భరాద్వరానదాః భవద్వి చింతాపి శివాయ దేహినాం భవత్య సౌరుద్రనుతిశ్చ కామదా. నీ దివ్యమంగళరూపాన్ని ధరించి ఎంతో సంతృప్తి చెందిన ఆ ప్రచేతసులు నిన్ను ఏం వరమూ కోరుకోలేదు. అయినప్పటికీ కరుణతో వారికి
వరాల్ని ప్రసాదించావు. ప్రభు, నీకు సేవ చేయకుండా కేవలం నిన్ను ధ్యానించిన వారికి కూడా మంచి జరుగుతుంది. అలాగే శంకరుడు చెప్పిన నీ దివ్య స్తోత్రాల్ని పఠించిన కోరిన కోరికలు తీరుతాయి. వాప్య కాంతాం తనయాం మహీరుహాం తయారమధ్వం దశలక్షవత్సరీం సుతోస్తు దక్షో నను తక్షణాచ్చ మాం ప్రయాస్య ధేతిన్యగదో ముదైవతాన్. ఓ ప్రచేతసులారా, మీకు మహీరహుడి పుత్రిక మారిష భార్య అవుతుంది. ఆమెతో 10 లక్షల సంవత్సరాలు ఎంతో సుఖంగా మీరు కాలం గడుపుతారు. మీకు దక్షుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. దక్షుడు జన్మించగానే మీరు నా సన్నిధికి చేరుకుంటారు అని ఎంతో ఆనందంగా వారికి వరాలు ప్రసాదించావు కదూ స్వామి. తతశ్చతే భూతల రోధినస్తరూన్ కృథాదహంతో ద్రుహిణేన వారితా ద్రుమైశ్చ దత్తాం తనయామవాప్యతాం త్వదుక్తకాలం సుఖినో భురేమిరే. నీ దర్శనంతో తపస్సు చాలించిన ప్రచేతసులు ఆ సరోవరం తీరం నుంచి బయటికి వచ్చారు. వారు బయటికి రాగానే అక్కడి చెట్లు ఎంతో దట్టంగా పెరిగిపోయాయి. ఆ చెట్లను చూసి ప్రచేతసులు కోపంతో వాటిని తగలబెట్టసాగారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారిని నివారించటంతో ఆ పని విరమించుకున్నారు. ఆ విధంగా తమను పూర్తిగా నాశనం చేయకుండా వదిలిపెట్టిన ప్రచేతసులకు ఆ వృక్షాలు తమ కుమార్తె అయిన మారీషనిచ్చి వివాహం చేయగా వారు ఎంతో కాలం ఆమెతో సుఖంగా కాలం గడిపారు. అవాప్య దక్షం చ సుతం కృతాద్వరాః ప్రచేతసో నారద లబ్ధయా ధియా అవాపురానంద తథం తథా విదస్త్వమీస వాతాలయనాథ పాహి మాం. కొంతకాలం గడిచాక ప్రచేతసులకు మారీష వల్ల దక్షుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ తరువాత వారంతా నిన్ను గురించి ఎన్నో యజ్ఞయాగాలు చేశారు. ఆ ఫలితంగా నారద మహర్షి వారి దగ్గరకు వచ్చి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించగా అది విని తరించిన ప్రచేతసులు చివరికి నీ దివ్య పథాన్ని చేరారు. ఆ విధంగా భక్తుల కోరికలను తీర్చే గురువాయుర్నాథ నన్ను కాపాడు స్వామి. 19వ దశకం సమాప్తం. 20వ దశకం ప్రారంభం. పంచమస్కంద పరిచ్ఛేదం. ఋషభుడి చరిత్ర. ప్రియవ్రతస్య ప్రియపుత్ర భూతాదాగ్నేత్ర రాజాదుదితో హినాభి త్వాం దృష్టవానిష్టదమిష్టి మధ్యే తవైవ తుష్ట్యై కృతయజ్ఞ కర్మ. మను మహారాజు కుమారులలో 2వవాడు ప్రియవ్రతుడు. అతడి కుమారుడు అగ్నిధ్రుడు. అగ్నిధ్రుడు పుత్రుడు నాభి. ఆ నాభి అనేవాడు నీ దివ్యానుగ్రహం పొందటం కోసం ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. అలా నాభి చేస్తున్న క్రతువులకు ఎంతో సంతోషించావు నీవు. అతడు యాగాలు చేస్తున్న ఆ సమయంలోనే దర్శనమిచ్చావు. అభిష్టుతస్తస్త్రమునీశ్వరైస్వం రాజ్ఞస్వతుల్యం సుతమధ్యమానః స్వయం జనిష్యేహమితి ప్రువాణస్థిరోదధాబర్హిషి విశ్వమూర్తే. ఓ విశ్వమూర్తి, నాభి మహారాజు చేస్తున్న యజ్ఞంలో నీవు ప్రత్యక్షమవగానే అక్కడున్న మహర్షులంతా నిన్ను స్తుతించారు. వారంతా నాభి మహారాజుకి ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని కోరగా స్వయంగా నీవే అతడికి పుత్రుడుగా జన్మిస్తానని వరమిచ్చావు. నాభిప్రియాయ మధమేరుదేవ్యాం త్వమం సతో పూరుషభాభిదానః
అలోక సామాన్య గుణ ప్రభావ ప్రభావితాశేష జన ప్రమోదః. నీ వర ప్రభావంతో కొంతకాలానికి నాభికి అతడి ప్రియ భార్య మేరుదేవి ద్వారా ఒక అంశతో వృషభుడిగా నీవే జన్మించావు. అలౌకికమైన నీ దివ్య గుణగణాల్ని చూసి ఆ నగర ప్రజలందరూ ఎంతో సంతోషాన్ని పొందారు స్వామి. త్వయి త్రిలోకీభృతి రాజ్య భారం నిధాయ నాభి సహ మేరుదేవ్యా తపోవనం ప్రాప్య భవన్ని సేవీ గత కిలానంద పదం పదం తే. వృషభుడిగా ఉన్న నీకు నీ తండ్రి నాభి త్రిలోకాలు వ్యాపించిన తన రాజ్యభారాన్ని అప్పగించి భార్య మేరుదేవితో కలిసి అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడే నీ దివ్యనామాన్ని ధ్యానిస్తూ చివరికి ఆనందప్రదమైన ముక్తి పదానికి చేరాడు. ఇంద్రస్త్వదుత్కర్ష కృతాదమర్షాత్ పవర్ష నాస్మిన్న జనాభవర్షే యదా తదా త్వం నిజయోగ శక్త్యా స్వవర్షమేనద్యదా సువర్షం. గొప్ప ధర్మపాలకుడుగా ఎంతో కీర్తి పొందిన నీ వైభవాన్ని చూసి ఇంద్రుడు ఏమాత్రం సహించలేకపోయాడు. అందుకే అజనాభవర్షం అనే పేరున్న నీ దేశంలో వర్షాలు కురిపించలేదు. అప్పుడు నీ యోగశక్తితో నీ రాజ్యంలో సమృద్ధిగా వానలు కురిసేలా చేశావు. జితేంద్ర దత్తాం కమనీం జయంతి మదోత్వహన్నాత్మరతాశయోపి అజీజనస్తత్ర సితం తనూజాన్ యేషాం క్షితీశో భరతోగ్రజన్మ. ఆ ఋషభ చక్రవర్తి యోగ సాధకుడైనప్పటికీ ఇంద్రుడు ప్రసాదించిన జయంతి అనే కన్యని వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా వృషభుడికి 100 మంది కుమారులు జన్మించారు. వారిలో అగ్రజుడు భరతుడు. నవాభవన్యోగి వరాననాన్యే త్వపాలయన్ భారత వర్షఖండాన్ సైకైత్వసితిస్తవశేష పుత్రాస్తపోబలాత్ భూసుర భూయమీయుహు. ఋషభుడి 100 మంది కుమారులలో 9 మంది తీవ్ర యోగ సాధన చేసి యోగీశ్వరుడుగా మారిపోయారు. భరతుడి తర్వాత 9 మంది భూమండలంలోని 9 ఖండాల్ని పరిపాలించాడు. అగ్రజుడైన భరతుడు భారతదేశానికి రాజు కాగా మిగిలిన 81 మంది తపస్సు చేసి తమ తపోబలంతో బ్రాహ్మణులయ్యారు. ఉక్త్వా సుతేభ్యోధ మునీంద్ర మధ్యే విరక్తి భక్త్యన్విత భుక్తి మార్గం స్వయంగత పారమహంస్య వృత్తి మధా జడోన్మత్త పిశాచ చర్యాం. కొంతకాలం గడిచాక ఒకనాడు వృషభుడు మునులందరూ చేరిన సభలో తమ కుమారులందరికీ భక్తి విరక్తి సహితమైన ముక్తి మార్గాన్ని ప్రబోధించాడు. చివరకు జడులిలాగా పిచ్చివాడిలాగా పిశాచంలాగా ప్రవర్తిస్తూ సన్యాసాశ్రమాన్ని ఋషభుడు స్వీకరించాడు. పరాత్మభూతోపి పరోపదేశం కుర్వన్ భవాన్ సర్వ నిరస్యమానః వికారహీనో విచచార కృష్ణాం మహిమహీనాత్మరసాభిలీనః. ప్రభు, ఆ విధంగా ఋషభుడి అవతారం ధరించిన నీవు సన్యాసాశ్రమం స్వీకరించి పరాత్మభావాన్ని పొందినప్పటికీ ఇతరులకి బ్రహ్మోపదేశాన్ని చేస్తున్నావు. అలాగే నిన్ను కొంతమంది నిరసిస్తున్నప్పటికీ వారి మీద ఎలాంటి వికారాలు లేకుండా ఆత్మానందంలో మునిగిపోయి భూమి అంతా సంచరిస్తున్నావు. సెయ్యు వ్రతం గోమృగ కాక చర్యాం చిరం చరన్నాప్య పరం స్వరూపం దవాహృతాంగ కుటకాచలేత్వం తాపాన్ మమాపా కురువాతనాథ.
వృషభావతారంలో ఉన్న నీవు ఆవు, లేడి, కాకి వంటి పశుపక్షులందరిలాగా అన్నపానాల విషయంలో ఎలాంటి శుద్ధి అశుద్ధి అనే విషయాలు పట్టించుకోకుండా తిరుగుతూ చివరికి కటకాచలం అనే ప్రాంతంలో దావాగ్నికి చిక్కి శరీరాన్ని పరిత్యజించావు. అలాంటి గురువాయూరనాథ నా తాపాలని పోగొట్టు స్వామి. 20వ దశకం సమాప్తం. ఓం నమో నారాయణాయ.